హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఒక చిన్న మాట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అంటే, ముందుగా అందరికీ ఒక చిన్న మాట వ్యూవర్స్ అందరికీ ఫాలోవర్స్ అందరికీ పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి కదండి, మా ఇంట్లో పూజ చేసుకున్నాం. ఆ పూజని ఒక చిన్న వ్లాగ్ చేశానండి. ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాశివరాత్రి గురించి ఒక నాలుగు మాటల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అవి ఏంటి అంటే, మహాశివరాత్రి మనకి ప్రతి నెల అమావాస్య ముందు రోజు చతుర్దశి వస్తుందండి. ఆ రోజు మనం శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారండి. అలాగే మనకి సంవత్సరానికి ఒకసారి జరుపుకునే శివరాత్రి, ఈ శివరాత్రి ఎప్పుడు వస్తుందంటే మాఘమాసంలో కృష్ణపక్షం నాడు చతుర్దశి రోజున మనం మహాశివరాత్రి అని పిలుస్తాం అనమాట. ఇవి రెండింటికి తేడా అదన్నమాట. అయితే ఈ మహాశివరాత్రి ఎందుకు అంటామంటే, రాత్రి అంటే ఏంటండి, చీకటి. అంటే మనలో ఉండే చీకటిని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టే వెలుగు జ్యోతి అనేది ఆ పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపం అనేది అర్ధరాత్రి ఆవిర్భవించిందండి. అందుకే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన పొద్దున్నే ఉదయాన్నే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో శివునికి అభిషేకాలు అర్చనలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసాలు ఉంటూ ఉంటానండి. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దేవుని యొక్క సన్నిధిలో, వాసం అంటే ఉండడం అనమాట. ఉపవాసం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ పరమేశ్వరుణ్ణి పారాయణ చేసుకుంటూ మనసులో తలుచుకుంటూ ఉండటం అనమాట. చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదండి. ఉపవాసాలంటే చాలా మంది చేసే పని ఏంటంటే లంగనాలు చేయడం. అంటే ఏమి తినకుండా, కటిక మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. అలా కాదండి ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఏంటి అంటే అల్పాహారాలు, అంటే పానీయాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే వంట పని లేదు, ఆ పని చేసుకుందాం, లేదంటే కిచెన్ అది సర్దుకుందాం, ఇలా ఎక్స్ట్రా పనులు అలా చేసుకుంటూ ఉంటారు కదండి. ఏమి తినకుండా అలా కాకుండా అల్పాహారాలు తీసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండడం అనేది ఉపవాసం అండి. ఇంకా ఈ మహాశివరాత్రి పర్వదినాన రాత్రి కదండి జాగారాలు అవి ఉంటూ ఉంటారు కదా జాగారాలు. మనం అర్ధరాత్రి మన లింగస్వరూపం అనేది అర్ధరాత్రి అంటే 12 గంటల సమయంలో ఆవిర్భవించింది కాబట్టి ఆ సమయంలో మన ఇంట్లో ఉండే శివలింగానికి లేదంటే శివుని పటానికి గంగాజలంతో అభిషేకం కానీ లేదంటే శివుడు విభూతి ప్రియుడు అంటారు కదండి, విభూతి ప్రియునికి విభూతితో అభిషేకం చేసినా మంచిదండి. నైట్ అంతా ఉండలేకపోయినా సరే 12 వరకు అర్ధరాత్రి వరకు ఉండి అర్ధరాత్రి ఆ సమయంలో శివునికి అభిషేకాలు, గంగాజలం ఉత్తి నీళ్ళైనా సరే లేదండి మంచి నీళ్లు, గంగాజలంతో అభిషేకం చేసిన 1 కోటి జన్మల పుణ్యం అనేది మనకు వస్తుందండి. ఇట్లా మహాశివరాత్రి రోజున ఉపవాసాలు జాగారాలు అనేవి ఉంటాయండి. అంతేకాకుండా ఇవే కాకుండా మన పితృదేవతలకి పండు తాంబూలం, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కపొడి, దక్షిణ, అలాగే ఒక పువ్వు ఈ పండు తాంబడం అనేది సమర్పిస్తే ఈ మహాశివరాత్రి ఘడియల్లో వాళ్ళకి చెల్లుతాయని ఒక నమ్మకం కూడా ఉందండి. ఇదండి ఈ రోజు యొక్క లాగ్ అనేది, ఈ మహాశివరాత్రి యొక్క లాగ్ విశిష్టత లేదంటే అలా 4 మాటలు అనమాట. ఈ మహాశివరాత్రి పర్వదినాన మీకు సమీపంలో మీ ఇంటి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ శివునికి అభిషేకాలు అవి చేయించుకోండి. మీకు అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి, మా గుడికి వెళ్ళడం కుదరలేదు అంటే మనకి ఇంట్లో ఉండే వాటితోనే శివలింగానికి జలాభిషేకం కానీ లేదంటే విభూతి ప్రియుడు కదండి శివుడు అభిషేకం కానీ విభూతితో అభిషేకం కానీ చేసిన ఈరోజు చాలా మంచిదండి. విన్నారు కదండి ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనం, విశిష్టత. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక్కసారి ఒక చిన్న మాట ఫాలోవర్స్ వ్యూవర్స్ అందరికీ పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.